హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్ ఫ్లాక్స్ ఈ వీడియోలో నేను ఆలు మసాలా కర్రీ చూపిస్తున్నానండి ఇది చపాతీలోకి కానీ రైస్లోకి చాలా బాగుంటుంది ముందుగా ఉరలగడ్డ కుక్ చేసి పెట్టుకోవాలండి తర్వాత ఆనియన్ టమోటా పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఆలూలో ఉప్పు పసుపు వేసి కుక్ చేసుకుంటామండి తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని బాండిల్లో పోపు దినుసులు యాడ్ చేసుకుందాము అవి చిట్పటాన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ యాడ్ చేసుకుందాము ఇవి కొంచెం వేయించుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము అందులో ఇప్పుడు ఇందులో కొంచెం చిటికర పసుపు యాడ్ చేసుకుందాము తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము ఆల్రెడీ ఆలులో ఉప్పేసి ఉడకబెట్టాము కాబట్టి కొంచెం సరిపోతుంది ఇప్పుడు టమాటాను యాడ్ చేసుకుందాము ఇవి కొంచెం ఆయిల్లో మగ్గనిచ్చుకుందామండి తర్వాత ఇప్పుడు ఆలూని కూడా యాడ్ చేసుకుందాము ఉడకబెట్టినటువంటి ఆలూని మొత్తం కలిపి వేయించుకోవాలండి ఆయిల్లో ఇప్పుడు రుచికి సరిపడా కారం యాడ్ చేసుకుందాము ఇది కొంచెం మగ్గేలోపు మసాలా తయారు చేసుకుందామండి ఇందులోకి కొంచెం ధనియాలు యాడ్ చేసుకుందాము తర్వాత కొంచెం ఎండు కొబ్బరి కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకుందాము కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకుందామండి ఇంకా దీనిలోకి కొంచెం మగ్గో కూడా యాడ్ చేసుకుందాము లవంగాలు అంటారు ఒక నాలుగు లవంగాలు నాలుగైదు కొంచెం చెక్క కూడా యాడ్ చేసుకుందామండి దాల్చిన చెక్క దీన్ని మొత్తాన్ని నీట్గా పేస్ట్గా తయారు చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకుని చెక్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు ఈ వేగుతున్న ఆలు ఆనియన్ టమోటాలో ఈ పేస్ట్ని యాడ్ చేసుకుందాము ఇది కూడా కాసేపు ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి సరిపడా వాటర్ గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకున్నాను కొంచెంసేపు ఉడకబెట్టేసుకోవాలండి చూడండి ఆయిల్ పైకి వచ్చి ఉడికిపోయింది కర్రీ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి